రాష్ట్రంలో అరాచక ఆటవిక పరిపాలనకు ఉదాహరణ తొవ్వూర్ అర్బన్ బ్యాంకులో అనానిమస్ గా ఎలెక్ట్ అయిన బోర్డును రద్దు చేసి 600 మంది పోలీసులతో వాళ్ళ బయట తీసుకెళ్లి క్రిమినల్ కమిటీని నామినేట్ చేస్తే ఇవాళ న్యాయ వ్యవస్థ ప్రభావితమై ప్రభుత్వానికి ముట్టికాయలు వేసి రీఇన్స్టేట్ చేసిందంటే పరిపాలన ఎలా ఉందో ఆలోచించాలి। మొత్తం సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తా ఉన్నారు। ఎలక్షన్లు పెట్టకుండా అనేక చోట్ల క్రిమినల్ కమిటీలు ఫోర్మన్ కమిటీలను వేసుకొని ఆ నిధులన్నీ కూడా స్వాహా చేస్తా ఉన్నారు। ఇవాళ బ్యాంకులో డిపార్ట్మెంట్ కరిగిపోయే పరిస్థితి వస్తుంది। దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం అనేక హక్కులు కల్పించింది। ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా న్యాయ వ్యవస్థ ఉంది। న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటే తప్పితే న్యాయం జరిగే పరిస్థితి రాష్ట్రం లేదు। న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఆర్డర్లను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఇవాళ స్థానిక సంస్థల్ని మున్సిపాలిటీని లోకల్ బాడీస్ అన్నింటినీ కూడా సహకార రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు। రాష్ట్రాన్ని తాకట్లో పెడుతున్నారు। 6 లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులు మళ్ళం చేసి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు అప్పులు వడ్డీలు చెల్లించి దుర్భర స్థితిలో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డికి సాగనంపకపోతే రాష్ట్రం చిన్నాభిన్నమైపోతుంది। అప్పుల ఊబిలో కూరుకుపోతుంది। అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది। రాబోయే రోజుల్లో ఇంకా దిగజారిపోతుంది। కనుక ప్రజలంతా తిరగబడాల్సిన అవసరం ఉంది। ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉంది। తమ ఓటు శక్తితోటి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాను। తప్పకుండా మేము పోరాటం చేస్తాం। కేసులు పెట్టనండి, ఎన్ని పెడతారో పెట్టనండి। ఇప్పటికే ఎస్సీ అట్రాస్ కేసులు ఎన్నో పెడతా ఉన్నారు। పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది రాష్ట్రంలో। భయానక వాతావరణంలో ఉన్నారు। తప్పుడు కేసులు పెట్టడం, కేసులన్నీ వీగిపోతా ఉన్నాయి। కేసులు ఎక్కడ నిలబెట్టాలి, ఒక్కటి కూడా నిలబెట్టాలి। అందుకని సోషల్ మీడియాలో మాట్లాడారనో లేకపోతే ప్రభుత్వం బాగాలేదని అన్నారనో ఇవాళ చూశారు। దేశవ్యాప్త నేర చరిత్ర నేర ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది। కేసులు పెరిగిపోతున్నాయి। ఇవాళ రాజద్రోహ కేసు, మీరేదైనా మాట్లాడి ఈ రోడ్డు బాగలేదంటే రాజద్రోహ నేరం, ఈ ప్రభుత్వం బాగలేదంటే రాజద్రోహ నేరం। భారతదేశంలో ఇన్ని నేర ద్రోహ కేసులు, రాజద్రోహ కేసులు ఎక్కడ పెట్టలే। అలాగే మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, సరైన రక్షణ లేదు। దిశ చట్టం అన్నారు, అసలు దిశ చట్టం అమల్లో లేదు। ఈ ప్రభుత్వ పనితీరు ఇది నేర ఆంధ్రప్రదేశ్ గా మాత్రం ఈ ముఖ్యమంత్రిని సాగనంపకపోతే రాష్ట్రం ఒక రాక్షస రావణ కాష్టంగా మారిపోద్ది। దీన్ని మనం తగిన విధంగా ప్రజలు స్పందించాలి। మా కార్యకర్తలకు చెప్తున్నాం ధైర్యం, ఎక్కడికక్కడ మన ప్రభుత్వం వస్తుంది 100% చంద్రబాబు గారి నాయకత్వంలో। వీళ్ళకి తగిన గుణపాఠం చెబుతాం, అధికారులు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం, అధికార దుర్వినియోగం చేసుకోవద్దండి, మీరు అనవసరంగా ఇక్కడ పాలవద్దని అధికారులు కూడా హెచ్చరిక చేస్తాం।